हाई फ्रेंड्स, वेलकम टू मिस्टीरियस वर्ल्ड। फ्रेंड्स, द्वापर युगम चिवरिलो धर्मानिकी मरियु अधर्मानिकी जरिगिनटुवंटि महा संग्रामं गुरिंची मन पवित्र ग्रंथमैनटुवंटि महाभारत चरित्रलो सुवर्ण अक्षरालतो लिखिंचबडिंदी। अयिते ई धर्मानिकी मरियु अधर्मानिकी जरिगिनटुवंटि युद्धं 18 रोजुल पाटु चाला भीकरंगा जरिगिंदी। एंतो मंदी वीरादि वीरुलु इंदुलो पाल्गొన్నారు। అలాంటి మహావీరుల్లో ఒకడు ఘటోత్కజుడు। 18 రోజుల పాటు జరిగినటువంటి ఈ మహా సంగ్రామంలో 14వ రోజు కౌరవుల పక్షాన ఉన్నటువంటి ప్రతి ఒక్కరి గుండెల్లోనూ దడపుట్టించి యుద్ధ భూమి నుండి బయటకు పరుగులు పెట్టేలా చేసిన మహాబలుడు మరియు భీమసేనుని యొక్క పుత్రుడు ఘటోత్కజుడు। అయితే మనం ఈ రోజు వీడియోలో మహాబలి భీముని యొక్క కుమారుడైనటువంటి ఘటోత్కజుని గురించి స్పష్టంగా తెలుసుకుందాం। ఫ్రెండ్స్, లక్క గృహాల్లో పాండవులు అగ్ని ప్రమాదం నుండి తప్పించుకున్న తర్వాత పంచపాండవులు తమ తల్లి కుంతీదేవితో కలిసి ఎవరికీ తెలియకుండా అజ్ఞాతవాసంలో ఉండేందుకు అడవి మార్గం గుండా ఒక వనానికి వెళ్లారు। ఆ వనంలో హిడింబాసురుడు అనబడే ఒక రాక్షసుడు తన చెల్లి అయిన हिडिंबा तो कलिसी उंडेवाडु। अयिते हिडिंबासुरुडु पंचपांडवुल राकनु चूसी तन चेल्ली अयिनटुवंटि हिडिंबनु वाळ्ळनि बंधिंची तीसुकुरम्मनि पंपुताडु। कानी हिडिंब भीमुण्णि चूसी एंतो आकर्षितुराले तनतो प्रेमलो पडुतुंदी। अदि गमनिंचिनटुवंटि हिडिंबासुरुडु भीमुनितो तलपडेंदुकु वस्ताडु। अप्पुडु भीमुडु हिडिंबासुरुनि ओडिंची तन तल्लि योक्क आज्ञ मेరకు हिडिंबनु विवाहं चेसुकुंटाडु। भीमुडु मरियु हिडिंबल योक्क कलयिकतो कोन्नि संवत्सराल तर्वात वारिद्दरिकी तन पराक्रमालतो अंडपिंड బ్రహ్మాండాలను సైతం తన అదుపులోకి తెచ్చుకోగలిగినటువంటి ఒక కుమారుడు జన్మిస్తాడు। అయితే ఘటోత్కజుడు జన్మించిన కొన్ని గంటలకే పెద్ద పెద్ద రాక్షసుల కంటే భారీ ఆకారంలోకి మారిపోతాడు। ఘటోత్కజుడు భీముడు మరియు హిడింబల యొక్క సంతానం కావడం వల్ల అతనికి అపారమైన భుజబలంతో పాటుగా ఎన్నో మాయా విద్యలు కూడా లభిస్తాయి। దాంతో ఆయన తన శరీరాన్ని తనకు ఎలా కావాలంటే అలా మలుచుకునేవాడు। అయితే ఘటోత్కజుని యొక్క బలాన్ని మరియు పరాక్రమాన్ని చూసినటువంటి అతని తల్లిదండ్రులు అతనికి ఘటోత్కజుడు అన్న పేరుని పెట్టారు। మహాభారతం ప్రకారం చెప్పబడింది ఏంటంటే ధనుర్విద్యలో అత్యంత శక్తివంతుడైనటువంటి కర్ణుడికి ఇంద్రుడి దగ్గర నుండి అత్యంత శక్తివంతమైన అస్త్రం ఒక ఆయుధంగా లభించబడింది। దాన్ని కర్ణుడు కేవలం అర్జునుడిపైన మాత్రమే ప్రయోగిస్తాడని కృష్ణుడికి తెలుసు। కానీ కర్ణుడి వద్ద ఉన్నటువంటి అస్త్రాన్ని ఎదుర్కోగల శక్తి అర్జునుడికి లేదు। అది తెలిసిన కృష్ణుడు వెంటనే భీముణ్ణి కలిసి భీమా నువ్వు నీ కుమారుణ్ణి వెంటనే యుద్ధ భూమికి తీసుకుని రా అని చెప్తాడు। శ్రీకృష్ణుడి ఆజ్ఞ మేరకు భీముడు ఘటోత్కజుణ్ణి మహాభారత సంగ్రామంలోకి ఆహ్వానిస్తాడు। ఇక మహాభారత సంగ్రామం జరుగుతున్నటువంటి 8వ రోజు మరియు 9వ రోజు ఘటోత్కజుడు అర్జునుడి యొక్క కుమారుడితో కలిసి కౌరవులను ముప్పు తిప్పలు పెడతాడు। అది చూసినటువంటి దుర్యోధనుడు కౌరవ పక్షాన ఉన్నటువంటి రాక్షసుడైన అలంబీష్ను పిలిచి, మిత్రమా అలంబీష, ఘటోత్కజుడు మరియు ఇరావణుడు ఇద్దరూ కలిసి కౌరవ సేనని ఒక్కొక్కరిగా ఏరి పారేస్తున్నారు. నువ్వు ఒక్కడివే ఘటోత్కజుణ్ణి మరియు ఇరావణుడిని ఆపగలవు. కావున నీ శక్తితో ఘటోత్కజుణ్ణి మరియు ఇరావణుడిని ఆపు అని చెప్తాడు। దాంతో అలంబీషుడు మొదటిగా ఇరావణ్తో తలపడతాడు। వీరిద్దరి మధ్య చాలా సమయం పాటు భీకర యుద్ధం జరుగుతుంది। కానీ చివరికి అలంబీషుడి చేతిలో ఇరావణ్ వీరమరణం పొందుతాడు। అది చూసినటువంటి ఘటోత్కజుడు ఆగ్రహానికి లోనే తన పరాక్రమాలతో కౌరవ సైన్యాన్నంతటిని కత్తికో కండగా నరుకుతూ తన శరీరాన్ని ఆకాశానికంటేలా మార్చుకుని అలంబీషుడితో తలపడతాడు। అలంబూషుడిని తన రథం నుండి కిందికి పడేసి తన తలను మొండెం నుండి వేరు చేసి ఆ తలని దుర్యోధనుడి కాళ్ళ దగ్గర పడేస్తాడు। అలా పడేసి, దుర్యోధన, చూసావుగా నువ్వు పంపినటువంటి అలంబీషుడి యొక్క పరిస్థితి ఏమైందో, ఇప్పటికైనా నీ తప్పు నువ్వు తెలుసుకో, లేకపోతే నీకు కూడా ఇదే గతి పడుతుంది అని హెచ్చరిస్తాడు। ఘటోత్కజుడి యొక్క మాటలు విన్న తర్వాత దుర్యోధనుడు క్రోధంతో రగిలిపోతూ కర్ణుడితో ఇలా అంటాడు, మిత్రమా కర్ణ, ఘటోత్కజుడు మన సైన్యాన్నంతటినీ యుద్ధ భూమిలో ముప్పు తిప్పలు పెడుతున్నాడు. అతడిని నివారించకుంటే మనం యుద్ధంలో గెలవలేము. నువ్వు ఇప్పుడే వాసవి అస్త్రాన్ని ప్రయోగించి ఘటోత్కజుడిని హతమార్చి మన సైన్యాన్ని కాపాడు అని చెప్తాడు। కానీ కర్ణుడు, మిత్రమ దుర్యోధన, వాసవి శక్తిని కేవలం ఒక్కసారి మాత్రమే ప్రయోగించగలము. నేను దానిని అర్జునుడి కోసం దాచి ఉంచాను. నేను తలుచుకుంటే ఘటోత్కజుడిని సులువుగా మట్టు పెట్టగలను అని చెప్తాడు। కానీ దుర్యోధనుడు కర్ణుడి యొక్క మాటలను లెక్క చేయడు. కర్ణుడిని వాసవి శక్తి అస్త్రాన్ని ఉపయోగించాలని ఒత్తిడి చేస్తాడు। దాంతో కర్ణుడు వాసవి శక్తి అస్త్రాన్ని ఘటోత్కజుడిపై ప్రయోగిస్తాడు। వాసవి శక్తి అస్త్రం యొక్క ధాటికి తట్టుకోలేని ఘటోత్కజుడు ఒక్కసారిగా నేలకూలతాడు। ఈ విధంగా మహాభారత సంగ్రామంలో వీరాది వీరుడైనటువంటి ఘటోత్కజుడు వీరమరణం పొందుతాడు। అయితే అర్జునుడు కృష్ణుడితో, ఓ పరమాత్మ, ఘటోత్కజుడు మరణిస్తాడని నీకు ముందే తెలిసినప్పటికీ నీవు ఎందుకు కర్ణుడితో యుద్ధం చేయమని చెప్పావు అని అడుగుతాడు। అప్పుడు దానికి జవాబుగా కృష్ణుడు ఒక చిన్న చిరునవ్వు నవ్వి, కర్ణుడి వద్ద వాసవి శక్తి అస్త్రం ఉంది. అది ఉన్నంత వరకు అతన్ని మీలో ఎవరు ఓడించలేరు. కర్ణుడు ఆ అస్త్రాన్ని అర్జునుడిపై ప్రయోగించేందుకు దాచుకున్నాడు. కానీ ఇప్పుడు అతని వద్ద ఎలాంటి శక్తి లేదు. కావు కావున ఇప్పుడు అర్జునుడికి కర్ణుడి నుండి ఎలాంటి అపాయం లేదు అని హితబోధ చేస్తాడు. ఫ్రెండ్స్, భీముడి కుమారుడు మరియు వీరాది వీరుడు అయినటువంటి ఘటోత్కజుడి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి తెలపండి. అదే విధంగా మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల మా వీడియోస్ మీ వద్దకు ఫాస్ట్ గా చేరుకుంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.